కాంగ్రెస్ పార్టీలో యువ నాయకులు ఉత్సాహంగా ఉంటే సీనియర్లు మాత్రం నారాజ్గా ఉన్నారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఎమ్మెల్సీ కావడంతో కొత్త తరం నేతలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ పాత తరం లీడర్స్ ఆలోచనలు పడ్డారు. అనుకున్న పదవులు రాక కొందరు పదవుల కోసం ఇంకొందరు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో యూత్ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు యువతరం నేతలు గెలిచారు. పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి, మెదక్ నుంచి మైనపల్లి రోహిత్ రావు, నారాయణపేట నుంచి పర్ణికారెడ్డి, నాగార్జున సాగర్ నుంచి జయవీర్ రెడ్డి విజయం సాధించారు. ఈ ముగ్గురిలో యశస్విని, రోహిత్ ఇద్దరు 26 ఏళ్ల వారే. పర్ణిక వయసు 30 ఏళ్లలోపే ఉంటుంది. వీరికి తోడుగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎన్ఎస్యుఐ రాష్ట్ర వెంకట్ కూడా వయసు చాలా చిన్నది. 30 ఏళ్లలోపు ఉన్న వెంకట్ పెద్దల సభలో అడుగుపెట్టడం కూడా దేశంలోనే రికార్డ్. అయితే యువతకు ప్రాధాన్యత ఇవ్వటం ఇప్పుడు పార్టీలో చర్చనీయాం సంగా మారింది. మరోవైపు సర్కార్ త్వరలో భర్తీ చేసే కార్పొరేషన్ పదవులపై కూడా చాలా మంది యువ నేతలు ఆశలు పెట్టుకున్నారు. పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసే లీడర్లు కార్పొరేషన్ పదవుల్ని ఆశిస్తున్నారు. మరికొందరు లోక్సభ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. పీసీసీ చీఫ్ ఎం రేవంత్ పార్టీలో యువ నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇదే ఆలోచనలో భాగంగా వెంకట్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో యంగ్ లీడర్లు ఫుల్ హ్యాపీగా ఉంటే సీనియర్ నేతలు మాత్రం కాస్త నారాజ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా బలమూరి వెంకట్ తో పాటు సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ కి ఛాన్స్ వచ్చినా సీనియర్లు అన్హ్యాపీగానే ఉన్నట్లు సమాచారం. పెద్దల సభలో ఎంట్రీకి చాలా మంది సీనియర్లు లాబింగ్ చేసినా వర్కౌట్ కాలేదు. ఇక కొందరు ఎమ్మెల్సీలు అయితే మంత్రి పదవి ఖాయమని ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు బొమ్మ కావడంతో వారంతా నిరాశగా ఉన్నారు. తాజాగా సీఎం రేవంత్ 4 సీనియర్ నేతల్ని సలహాదారులుగా నియమించారు. అందులో మల్లు రవి వచ్చే లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. తనకు అడ్వైజరీ పోస్ట్ అడ్డం కాదన్నారు. మరో అడ్వైజరీ షబీర్ అలీ కూడా ఎమ్మెల్సీగా వస్తే మైనారిటీ కోటాలో మంత్రి కావచ్చని భావించారు. వీరితో పాటు మిగతా సీనియర్ నేతలు కూడా ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. గాంధీ భవన్ కోటాలో సీనియర్ నేతలు కుమార్ రావు, నిరంజన్ లు కూడా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పట్లో పదవులు దక్కే అవకాశం లేకపోవడంతో వారంతా నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో యువతరం నేతలు హ్యాపీగా ఉంటే సీనియర్ నేతలు మాత్రం సన్నిహితుల దగ్గర తమ ఆవేదన చెప్పుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ సీనియర్లను సీఎం రేవంత్ ఎలా హ్యాండిల్ చేస్తారోనని పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.